వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. ఈరోజు ప్రత్యేక విశ్లేషణ నగరి నియోజకవర్గం గురించి. నగరి అనగానే ఆర్కే రోజా గుర్తొచ్చే విధంగా ఓ వెలుగు వెలిగారు ఆర్కే రోజా. అదే పంథాన్ని కొనసాగిస్తున్నారు. ఫైర్ బ్రాండ్, వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఎదిగారు. ప్రధానంగా తీసుకుంటే వైసీపీలో మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి చెప్పాల్సి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత ప్రధానంగా 5 మంది ఉంటారు. అనిల్ కుమార్ యాదవ్, అలాగే అంబటి రాంబాబు, అలాగే పేర్ని నాని, కొడారి నాని, ఆర్కే రోజా. ఈ 5 మందిలో ప్రధానంగా ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్ వీరిద్దరు కూడా ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తులే. మరి అని ఈరోజు ఆర్కే రోజా గురించి మాట్లాడదాం. ప్రధానంగా ఆర్కే రోజా నగరి నియోజకవర్గం నుంచి ఈరోజే నామినేషన్ వేశారు. మరి ఆమె ఇక్కడ ప్రధానంగా ఆమెకు అనుకూలించేటువంటి అంశాలు ఏంటి, అదేవిధంగా ఆమెకు ప్రత్యర్థిగా ఉండేటువంటి గాలి భానుప్రకాష్కు అనుకూలించేటువంటి అంశాలు ఏంటి అనేది ఒక్కసారి అయితే మనం చూద్దాం. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఆర్కే రోజా. ఆర్కే రోజా అనగానే మనకు రాష్ట్ర మంత్రి కాకుండా జగనన్న చెల్లెలు అనేటువంటి ఒక బ్రాండ్తో కూడా ఆమె నడుస్తూ ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం 3వ సారి హ్యాట్రిక్ విజయం కోసం ఆర్కే రోజా ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు నగరి నియోజకవర్గం నుంచి. ఎట్ ది సేమ్ టైం ఇటు భానుప్రకాష్ విషయం వస్తే భానుప్రకాష్ గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి రెట్టింపు ఉత్సాహంతో ఎలాగైనా నగరి నియోజకవర్గాన్ని కైవసం చేసుకోవాలి అనేటువంటి ఉత్సాహంతో ఆయన ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. ఇక మంత్రి రోజా విషయం చెప్పుకుంటే ప్రధానంగా అందరికీ చెప్పుకుంటారు నేను జగనన్న చెల్లెళ్ళని, అదేవిధంగా జగనన్న కూడా ఆమెను చూస్తూ ఉంటారు. ఇక ఈయన విషయానికి వస్తే గాలి భానుప్రకాష్, గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడు, ఆ సానుభూతి భావనాలు అయితే ఆయన మీద ఎప్పుడూ ఉంటాయి. ఇక వెల్ఫేర్ స్కీమ్స్తో ఎలాగైనా కూడా నేను గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటు ఆర్కే రోజా బరిలో ఉంటే, ఈ వైపు నుంచి భానుప్రకాష్ తీసుకుంటే సూపర్ 6 పథకాలు ఎలాగైనా తనను గెలిపిస్తాయని బలంగా నమ్ముతూ ఉన్నారు. సూపర్ 6 వర్సెస్ నవరత్నాలు అనేటువంటి కాన్సెప్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ప్రధానంగా ఇవే ఉన్నాయి. ఇక మిగతా విషయం తీసుకుంటే నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేటువంటి ఆర్కే రోజా నేపథ్యం, సినీ నేపథ్యం అయితే బలమైన క్యాడర్ను కలిగి ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే తండ్రి మరణానంతరం వీచినటువంటి సానుభూతి పవనాలు, ఈ రెండు కూడా గాలి భానుప్రకాష్కు అనుకూలించేటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇక మైనస్ల విషయం తీసుకుంటే ప్రధానంగా అభివృద్ధి అనేది రోజాకు కొంత మైనస్గా మనకు కనిపిస్తుంది. తమిళులు అలాగే తెలుగు వాళ్ళు ఇద్దరు కలిసి ఉండేటువంటి ప్రాంతంగా చెప్పుకుంటారు నగరి నియోజకవర్గానికి. ప్రధానంగా భానుప్రకాష్ విషయం తీసుకుంటే టీడీపీ, జనసేన, అలాగే బీజేపీ ఈ 3 కూటమిలతో వస్తుండేటువంటి పార్టీలు అంతర్గతంగా ఉండేటువంటి విభేదాలు మైనస్ అవుతాయా లేదా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి. ఇవే ఇక్కడ ప్రధానంగా మైనస్గా మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్నటువంటి రోజా తన వాగ్బాణాలతో, అంటే తను మాట్లాడేటువంటి మాటలతో ప్రజల్ని మెస్మరైజ్ చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి బంధాతో ముందుకు వెళుతూ ఉంటారు. అలాగే అందరితో అందుబాటులో ఉంటూ, అందరితో కలిసిమెలిసి తిరుగుతూ, వారి కష్ట సుఖాల్లో ముందు ఉంటూ నడుస్తూ ఉన్నారు గాలి భానుప్రకాష్. ప్రధానంగా వీరిద్దరి మధ్య ఉండేటువంటి పోలికలు అయితే ఇవే. 2014లో తీసుకుంటే గాలి ముద్దుకృష్ణమనాయుడు ఓటమి చెందారు, 2019లో భానుప్రకాష్ ఓటమి చెందారు, వీరిద్దరిని కూడా రోజా ఓడించారు. ఇప్పుడు హ్యాట్రిక్ విజయం కోసం అయితే రోజా తప్పిస్తూ ఉన్నారు. వీరు కాకుండా ప్రధానంగా డిఎంకే, అన్నా డిఎంకే రెండు పార్టీలు కూడా ఇక్కడ, అంటే తమిళులో ప్రాబ్లం ఎక్కువగా ఉండడం వల్ల ఈ పార్టీలు కూడా ఈసారి పోటీలో ఉన్నాయి. ఈ పార్టీలు కూడా ఇక్కడ పోటీలో ఉంటాయి, ఉన్నాయి కూడా. సో ఈ పార్టీల మధ్య పోటీ ఎలా ఉంటుంది, ప్రధానంగా తీసుకుంటే వీరి మధ్య తెలుగుదేశం వైసీపీ మధ్య పోటీ ఉంటుందా అనేది అయితే మనం ప్రధానంగా చర్చించుకుందాం. ప్రధానంగా వీరి మధ్య పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రజలు ఆచితూచి అడిగేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా అభివృద్ధి కావాలి అనేటువంటి కోరుకునేటువంటి ప్రస్తుత నేపథ్యంలో ప్రజలు ఎవరికి వేస్తారు, సంక్షేమ పథకాలకు ఓటు వేస్తారా, అదేవిధంగా సూపర్ 6కు ఓటు వేస్తారా అనేది అయితే వేచి చూడాలి. అన్నిటికీ డబల్ ఇస్తామని తెలుగుదేశం చెబుతోంది. వీరు 5,000 వాలంటీర్లకు జీతం ఇస్తే మేము 10,000 ఇస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది వాలంటీర్లు కూడా స్వచ్ఛందంగా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఎలా ఉండబోతున్నాయి ఫ్యూచర్ ఎన్నికలు అనేది మాత్రం డిసైడ్ కావాలంటే 4 జూన్ వరకు వేచి చూడాల్సిందే. ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్. ఇటువంటి మరిన్ని రిపోర్ట్స్ కావాలంటే మాత్రం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.